ఎంత రుచికరమైన ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు చూద్దాం. మరి ఇది మనకి చాలా తక్కువ టైంలో హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే మనకి చక్కగా ఒక 3 నెలల పాటు పచ్చడి అనేది సరిపోతుందండి. 3 నెలల వరకు మనకి యూజ్ చేసుకోవడానికి చక్కగా పచ్చడి రెడీ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం. టమాటా నిలవ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. నేను 1 కేజీ టమాటాలతోటి, ఇది నిలవ పచ్చడి అంటే ఒక 3 to 4 మంత్స్ మనకి టిఫిన్లోకి రైస్లోకి కూడా బాగుంటుందండి. ఓకేనా? ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. 1 కేజీ టమాటాలు ఇలాగా మనకి పెద్దగా ఉండి కండగా ఉన్న కాయలు తీసుకోండి. వీటిని ఉప్పు వేసి ఒక 1/2 గంట సేపు నానబెడితే దానికి ఉన్న బంక అన్నీ వదిలిపోతుంది కదా. నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే? 2 వెల్లుల్లిపాయలు, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, దీంట్లో ఉట్లు మనకి పిక్కలు పెంకులు ఏమైనా ఉన్నా సరే వేరేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ 50 గ్రాములు కళ్ళుప్పు, ఇది క్రిస్టల్ అండి. నెక్స్ట్ 50 గ్రాములు కారం, పచ్చికారం, 1 టీ స్పూను మెంతులు, 1.5 టీ స్పూను ఆవాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లో మెంతులు వేయించుకుందాం. అది జస్ట్ 1 సెకండ్ అయిన తర్వాత దాంట్లోనే ఆవాలు కూడా వేసుకుందాం అండి. మెంతులు 1 టీ స్పూన్ వేసాను, ఆవాలు వచ్చి 1.5 టీ స్పూన్ అనమాట. ఎప్పుడు కూడా ఆవాలు ఫస్ట్ వేయకండి, ఎందుకంటే ఆవాల కంటే మెంతులు కొంచెం గట్టిగా ఉంటాయి, ఆవాలు మాడిపోతాయి అన్నమాట. అలా కాకుండా లేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలాగ పైకి పేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ వేడికి మనకి వేగిపోతాయి అన్నమాట. జస్ట్ ఆఫ్ చేసేసి 1 నిమిషం కలిపితే మనకి సరిపోతుంది. దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో 100 గ్రాములు ఆయిల్ వేసుకుందాం అండి. చూసారు కదా, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఆయిల్లోకి వేసేద్దాం. ఓకే? ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇలాగ అన్ని టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. దీన్ని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేస్తే మనకి తొందరగా సేఫ్ అవుతుంది అన్నమాట. మూత పెట్టి 7 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తాను. ఫ్లేమ్ మాత్రం హై పెట్టద్దండి, చక్కగా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఈలోపు ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా, బాగా కుక్ అవుతుంది. దీనిలో ఇప్పుడు మనం చింతపండు అండ్ రాళ్ళ ఉప్పు వేసేసుకుందాం. ఓపెన్ చేసి వేసాము. దీంట్లోనే ఉప్పు కూడా యాడ్ చేస్తాం. ఒకసారి
కొంచెం ప్రెస్ చేసేసేసి లోపలికి వెళ్ళేలాగా చింతపండు మూత పెట్టారు. మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మగ్గించేద్దాం, ఎందుకంటే వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోవడం అన్నమాట. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా వాటర్ అయితే ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు మూత తీసేసి మనము మగ్గిద్దాం అన్నమాట. ఇప్పుడు త్వరగా అయిపోతుంది. మూత తీసి ఒకసారి మొత్తం కలుపుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే టమాటాను మనకి చింతపండు ఈవెన్గా కూడా కుక్ అవుతుంది అన్నమాట. మొత్తం ఒకసారి ఇలా కలిగి పెట్టేస్తే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఆయిల్ ఇలా బయటికి మంచి ఫామ్ అవుతుంది. ఇప్పుడు గుజ్జు గుజ్జుగా తయారైందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తిని పక్కన పెట్టుకుని ఫోక్ వేసుకున్నాం అండి. ఎందుకంటే ఫోక్ కూడా బాగా చల్లారాలి, ఇది కూడా పక్కన చల్లారకూడదు. ఫోక్ రెడీ చేసుకున్నామండి. ఆరేడు ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూను ఆవాలు, 2 వెల్లుల్లి రంబలండి. మనకి ఇవి దాదాపుగా 20 నుంచి 22 అలా వచ్చినాయి. నెక్స్ట్ ఒక గుప్పుడు కరివేపాకు అనమాట, పచ్చగా ఉండాలి, కడిగి ఆరబెట్టిన కరివేపాకు ఇది. ఓకేనా, ఆయిల్ వేసుకుందామండి. ఇందాక 100 గ్రాములు వేసాం కదా, ఇప్పుడు 150 గ్రాములు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీంట్లో ముందుగా ఆవాలు వేసుకుందాం. కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు, నేనైతే శనగపప్పుని స్కిప్ చేస్తున్నానండి. ఇష్టం అయిన వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోండి. దీనిలోనే వెల్లుల్లి రంబలు కూడా వేసేసుకుందామండి. వెల్లుల్లిపై ఎప్పుడు కూడా పొట్టు తీసే వేయడం నేర్చుకోండి. పొట్టుతో పాటు వేయాలి అంటే మీరు చిత్తకొట్టు వేయాలన్నమాట, లేదంటే చాలా ప్రమాదం. వెల్లుల్లిపై వచ్చి మనకి కొంచెం వేయితే సరిపోతుందండి. ఓకేనా, మరీ రోస్ట్ చేయద్దు, లో ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా తక్కువ మనం పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకులో నుంచి మనకి ట్యామ్ పోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు యాడ్ చేస్తాం. ముందు ఎండుమిరపకాయలు వేస్తే మనకి కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు నలుపు కలర్ వచ్చేస్తుంది. మనకి మంచి కలర్లో ఉండాలంటే త్వరగా స్టవ్ ఆఫ్ చేసేసేసి పక్కన పెట్టేస్తాం. ఈ గుజ్జు పూర్తిగా చల్లారిందండి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిక్సీ జార్ వచ్చి మనకి తడి లేకుండా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా పూర్తిగా చల్లారాలి. ఓకేనా, పూర్తిగా కూల్ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని మిక్సీ పెట్టాలి. ఒకసారి చూద్దామండి, మధ్యలో ఒకసారి కలుపుకుందాము. కలిపి మళ్ళీ పెట్టు. చూసారు కదా చక్కగా పేస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ అండి ఇది, దీన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని యాడ్ చేసేద్దాం. దీనిలోనే 50 గ్రాములు కారం కూడా యాడ్ చేసేద్దాం. ఒకసారి బాగా కలుపుదామండి. ఒకసారి మిక్సీ పెట్టండి. ఇది మొత్తం రెడీ అయిపోయిందండి, చక్కగా మిక్స్ అయిపోయింది. దీన్ని వచ్చి మనము పోపులోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు పోపు యాడ్ చేసేస్తామండి. పోపు కూడా బాగా చల్లారి ఉండాలి.
సోప్ వేసి బాగా మిక్స్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే మనకి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మనకి 3 నెలల వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. రైస్లోకి ఇడ్లీ అండ్ దోశ వీటిలోకి చాలా బాగుంటుంది. మీరు రెడీమేడ్గా మనకి పచ్చడి చేసి పెట్టేసుకుంటే మనకి టిఫిన్స్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచితే 3 మంత్స్ ఖచ్చితంగా ఉంటుందండి. ఆయిల్ అనేది చూసారు కదా, ఇలాగే ఫార్మ్ అవుతుంది అన్నమాట. మీకు ఇలా కాకుండా తక్కువ అలా వచ్చింది అంటే పచ్చడి మీరు ఉడికించినప్పుడు ఏదో తేడా చేసి ఉండాలి. ఓకేనా? ఇది మాత్రం నేను చెప్పిన ప్రకారంగా మీరు ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ చేసుకోండి. ఇన్స్టెంట్గా ఈ పచ్చడి ఈజీగా రెడీ అయిపోయింది. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.